హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పులుసు అండి. చింతపండు రసం వేయకుండా టమాటో రసంతో ఎగ్ పులుసుని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందు ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బండపువ్వు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, కొత్తిమీర, ధనియా పౌడర్, జీలకర్ర, 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా చీల్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి, సన్నగా తరిగిన కొత్తిమీర, మెంతికూర. ఒక బౌల్లోకి 3 ఎగ్స్ని తీసుకున్నాను. అందులో వాటర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఎగ్స్ని 15 మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఉంచేసి మళ్ళీ తిరిగి నార్మల్ వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్ళల్లో ఒక 5 నిమిషాల వరకు అలాగే ఉంచి ఎగ్స్ పైన ఉన్న పెంగుని తీసివేయాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేయాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసిన తర్వాత బాయిల్ చేసుకుని ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని వేసేసుకోవాలి. ఈ ఎగ్స్కి పైన గోల్డెన్ షేడ్లో లేయర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా బాగా వేడెక్కిన తర్వాత అందులో 4 టమాటాలని వేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి పచ్చి వాసన పోయేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ముందుగా టమాటాలని వేయించుకున్నాం కదండి, అది మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత. అందులోనే వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మూత తీసి చూడండి, టమాటో ప్యూరీ లాగా ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరలా అదే ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే కడిగి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి. మెంతికూర వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి.
ఆయిల్లో ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యే విధంగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత కొబ్బరి పొడిని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఎగ్స్ వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. కడిగి కట్ చేసిన కొత్తిమీరని కొంచెం వరకు వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ఉడుకుతుంది. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంతే అండి, ఎగ్ పులుసు రెడీ అండి. మీకు గనక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.